ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సంబంధిత అధికారులకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ నిజామిల్ ఖాన్ ఆదేశం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నిరసన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం. ఈ నెల 28న పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గొడ్డుపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల వర్క్షాప్. ఈ నెల 21న ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తామన్న ప్రిన్సిపల్ రాజు. 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ ఫిజిక్స్ టీచర్ గూడ శైలజ, అభినందించిన కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా, బకాయి వేతనాలు చెల్లించాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం. బీటెక్ మొదటి సంవత్సరం ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ, అభినందించిన ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. చందపల్లిలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షుడిగా తోట రామ్మూర్తి ఏకగ్రీవ ఎన్నిక. మారడుగొండ గ్రామంలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ సురేందర్ కుమార్. హనుమంతునిపేట గ్రామాన్ని సందర్శించి మరమ్మతులు చేయబడిన చేతి పంపులను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్. రాగినేడు గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన పశువుల కాపరి రాయమల్లు.